ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ ఉపాధ్యాయ అధ్యాపకుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రతి నెల 10,000 రూపాయలు అందించి ఆదుకోవాలని ప్రైవేట్ టీచర్స్ ఫోరం అధ్యక్షుడు షేక్ షబీర్ అలీ డిమాండ్ చేశారు. ఆ సంఘం ఆధ్వర్యంలో నల్గొండలోని గడియారం చౌరస్తాలో ప్రైవేట్ టీచర్ల ఫోరం మహాసంకల్ప దీక్ష కార్యక్రమం చేపట్టారు. షబీర్ అలీ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ కాలానికి విడుదల చేసిన జీవో నెంబర్ 45 ప్రకారం పాఠశాల యాజమాన్యాలు ఉపాధ్యాయులకు పూర్తి వేతనాలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ ఉపాధ్యాయ వృత్తికి చట్టబద్ధత కల్పిస్తూ గుర్తింపు ఇవ్వాలని, ఈఎస్ఐ ఈపీఎఫ్ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మధుమూర్తి, కార్యదర్శి సంజీవరెడ్డి, ఉపాధ్యక్షులు సోమయ్య, షేక్ షబీబాబా, కోఆర్డినేటర్ రాఘవ, కమిటీ సభ్యులు రఫీ, ఫెరోజ్, ఉమర్, నజీర్, జానయ్య, వివిధ పార్టీల ప్రజా సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసిందో, అదే రకంగా ప్రైవేట్ విద్యా సంస్థలు పనిచేస్తుందో, టీచర్స్ లెక్చర్స్ కూడా ఈ యొక్క ఫెడరల్ సిస్టమ్ లో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కాదు. వి రాఘవేందర్, తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం కోఆర్డినేటర్ గా బాధ్యత నిర్వర్తిస్తున్నాను. మరి కరోనా వచ్చింది, లాక్డౌన్ పెట్టారు, లాక్డౌన్ ఎత్తివేశారు. సో ప్రతి ఒక్కరు కూడా తమ 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 యొక్క రంగాల్లో మరి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఇప్పటికి కూడా ఉపాధి అవకాశం లేక, విద్యా సంస్థలు మూతబడడంతో వేరే ఉపాధి అవకాశం లేక, మరి చాలా 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 తీవ్రమైనటువంటి మానసిక ఆర్థిక ఒత్తిడికి గురవుతున్న వారిలో ప్రముఖంగా ఎవరంటే ప్రైవేట్ విద్యా సంస్థలో పనిచేస్తున్నటువంటి టీచర్లు. మరి కరోనా కేవలం తెలంగాణలో వచ్చిందా? రాలేదు. మరి కరోనా కేవలం దేశవ్యాప్తంగా వచ్చింది. అయినా సరే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా తమ తమ యొక్క ప్రైవేట్ టీచర్లను ఆదుకుంటుంటే, కేవలం తెలంగాణలో పనిచేస్తున్నటువంటి ప్రైవేట్ టీచర్లనే మరి పట్టించుకోకుండా తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వహిస్తూ ఉండడం వల్ల దాదాపుగా ఇప్పటికే 25 మంది ప్రైవేట్ టీచర్లు ఎంఏ బీఈడీలు, ఎంఎస్సి బీఈడీలు, డీఈడీలు చేసినటువంటి ఎంతోమంది మరి విద్యార్థులకు ప్రసాదించినటువంటి ఉపాధ్యాయులు నేడు మరి ఆత్మహత్యలు చేసుకోవడం, తీవ్ర ఆకలి సమస్యలతో మరి బాధపడడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు ఒక ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి వారిని ఆదుకోవాలని చెప్పేసి మరి మేము రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రైవేట్ టీచర్లు అందరం కూడా నేడు మరి మహాసంకల్ప దీక్షను ప్రారంభించాం. మరి ముఖ్యంగా ప్రైవేట్ టీచర్ల యొక్క ఆత్మహత్యను నివారించడానికి ప్రభుత్వం నుంచి సహాయం పొందడానికి మేము ఈ విధమైనటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఈ దీక్షా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పటికైనా అయ్యా కేసీఆర్ గారు, విద్యాశాఖ మంత్రి అమ్మ సబిత ఇంద్రారెడ్డి గారు, మరి యువరాజు, మరి కేటీఆర్ గారు ఇప్పటికైనా సరే మా పైన దయతలంచి మా కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ టీచర్లు ఉపాధి కోల్పోయారు. స్కూళ్లు మూసేసిన కారణంగా టీచర్లకి ఉద్యోగం లేకుండా పోయింది. గత 9 నెలలుగా స్కూల్లో యాజమాన్యాలు వాళ్ళు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేని కారణంగా చాలామంది ప్రైవేట్ టీచర్లు అర్ధాకలితోటి బ్రతుకుతూ, కొంతమంది దాదాపు 25 మంది తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకోవడం కూడా జరిగింది. మిగతా టీచర్లు చాలామంది ఎటువంటి ఉపాధి లేకుండా రోడ్ల మీద ఉండి కూరగాయలు అమ్ముకుంటూ చిన్న చిన్న వృత్తులు చేసుకుంటూ కుటుంబ పోషణ భారంగా మారిపోయింది. దీనికి ఒక పరిష్కారం చూపించమని ఎన్నోసార్లు మేము ముఖ్యమంత్రిని, విద్యాశాఖ మంత్రిని వేడుకోవడం జరిగింది. అయినా కానీ ఎటువంటి స్పందన లేకుండా, ఎటువంటి చర్య లేకుండా వాళ్ళు మమ్మల్ని అందరినీ నిగ్లెక్ట్ చేయడం జరిగింది. కేవలం మమ్మల్ని ఒక ఓటర్గానే చూస్తున్నారు, కానీ మేము ఒక భారత భావి పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులుగా మమ్మల్ని చూడటం లేదు. మాకు ఎటువంటి నిరుద్యోగ భృతి ప్రకటించడం లేదు ఇంతవరకు కూడా. దయచేసి ముఖ్యమంత్రి గారిని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మిగతా రంగాల్లో ఉన్న చాలామందికి మీరు ఏ విధంగా అయితే నిరుద్యోగ భృతి క్రింద కొంత అమౌంట్ ప్రతి నెల ఇచ్చారో, మాకు కూడా తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు 3 లక్షల మంది ప్రైవేట్ అధ్యాపకులకి ప్రతి నెల కనీసం 1,20,000 రూపాయలని నిరుద్యోగ భృతి కింద ఇచ్చి మమ్మల్ని ఈ కరువు కాలంలో ఆదుకోవాలని చెప్పేసి టీపీటీఎఫ్ రాష్ట్ర తరఫున మేమందరం మిమ్మల్ని వేడుకోవడం జరుగుతూ ఉంది. తెలంగాణ ప్రైవేట్ టీచర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది.
మరి నిరార దీక్షకి మరి మా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం పూర్తిగా సంఘీభావం తెలుపుతూ మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గత 8 నెలలుగా మరి కరోనా కాలంలో భాగంగా వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు లేక అనేక టీచర్లు ప్రైవేట్ టీచర్లు సరే ఈ రోజు మున్గోడు టీచర్ శివ అయితేంది వరంగల్ అయితేంది పిట్టలు రాలుతున్నట్టు మా ప్రైవేట్ టీచర్లు మరి చనిపోవడం జరుగుతుంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా వారికి ఖర్చు ప్రతి ఒక్క నెలకి 20,000 రూపాయల చొప్పున నా ప్రైవేట్ టీచర్ల అకౌంట్లో మరి జమ చేయాలని అదేవిధంగా మరి ఈరోజు మరి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం పూర్తిగా మరి వాళ్ళని వాడుకొని మరి వాళ్ళని స్కూల్ నుంచి తీసేస్తే వాళ్ళ కుటుంబ పరిస్థితులు మరి నడవలేని స్థితి ఉంది కావున ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రైవేట్ టీచర్స్ను ఓటు వేయలేదా మరి వాళ్ళ ఓట్లతో ప్రభుత్వం ఏర్పడలేదా మరి మలదేశ ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో మరి ప్రైవేట్ టీచర్స్ ఆ రోజు రోడ్ల మీద ఎక్కి కూర్చొని తెలంగాణ కోసం మరి ప్రాణాలు అర్పిస్తేనే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడదని మరి ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారు గుర్తుంచుకోవాలి అదేవిధంగా మరి తెలంగాణ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క ప్రైవేట్ టీచర్స్కి మరి ఈఎస్ఐ ఈపీఎఫ్ పిఎఫ్ కట్టే విధంగా చూడాలి అదేవిధంగా వీళ్ళకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రతి ఒక్క కుటుంబానికి ఒక టీచర్కి 1,00,000 రూపాయల చొప్పున సబ్సిడీ 80% సబ్సిడీతో లోన్లు కూడా వాళ్ళకి ఇచ్చే అవకాశం ఇవ్వాలని లేని ఎడల మరి అనేక ప్రైవేట్ టీచర్ల కుటుంబాల ఆత్మహత్యలు చేసుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వమే దానికి బాధ్యత కలిగి వహించాల్సి వస్తుంది కావున వెంటనే ప్రైవేట్ టీచర్స్ల వాళ్ళకి సహాయ సహకారాలు అందించని ఎడైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దె దించేంత వరకు కూడా మా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం అనేక పోరాటాలు మరి ప్రైవేట్ టీచర్స్తో కలిసి పోరాడదామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కరోనా కాలంలో ప్రజల్ని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు చేతులెత్తేసినట్టుగా కనబడతా ఉన్నాయి. ప్రజలకు సంబంధించినటువంటి సమస్యని పరిష్కారం చేసేటటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్ టీచర్లకు సంబంధించినటువంటి భరోసా కల్పించేటటువంటి విధంగా ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టేటటువంటి పరిస్థితి లేదు. గత 9 మాసాలుగా వేతనాలు లేక పని దొరక్క కుటుంబాలన్నీ కూడా అల్లాడుతున్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది. వీళ్ళకి సంబంధించినటువంటి చిరు వేతన పరులు వీళ్ళందరూ కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉండేటటువంటి విద్యార్థులందరికీ కూడా విద్యా బుద్ధులు నేర్పి భావి భారత పౌరుల్ని తయారు చేసేటటువంటి ఉపాధ్యాయులే ఈరోజు రాష్ట్రంలో ఆకలితో అలమటించి ఆత్మహత్యలు చేసుకునేటటువంటి స్థితి దాకా చేరుకుంటున్నారని చెప్పారంటే ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం ఎంతుందో కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీని ప్రకటించి ప్రైవేట్ స్కూల్ టీచర్లకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళని ఆదుకోవడం కోసం ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీని ప్రకటించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం అనేటటువంటి జరుగుతోంది. ఈరోజు ఫ్లాట్ టవర్ సెంటర్లో జరుగుతున్నటువంటి ఈ భరోసా దీక్షకు సిపిఐఎం పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతుని తెలియజేస్తా ఉంది. రాబోయే కాలంలో ప్రైవేట్ టీచర్లను ఆదుకోవడం కోసం ఈ ప్రైవేట్ టీచర్లతో పాటు మిగతా ప్రజలందరినీ కూడా విద్యార్థులందరినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతూ ఉంది.